ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముని లీలలు అనంతం. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల లీలలు గాథలుగాను గానాలుగాను జనులు కీర్తించడం పరిపాటి. విశ్వశ్రేయస్సు కోసం, భూమికి కలిగే అనేక విపత్తుల నుండి మానవాళిని కాపాడడం కోసం, జగత్తు స్థితిని పరిరక్షించుకోవడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ జగత్తుపై అవతరిస్తూ ఉంటాడు. నవజనార్దన క్షేత్రాలు గోదావరి తీరం వెంబడి రాజమహేంద్రవరం సమీపాన గల ధవళేశ్వరం గ్రామం నుంచి నేటి కోటిపల్లి క్షేత్రం వరకు 9 ప్రాంతాల్లో వెలిసిల్లి భక్తజనులకు కొంగు బంగారంగా వారి సమస్త మనస్సంకల్పములు ఈడేరుస్తూ అనేక గ్రహ సంబంధ క్లేశాలను తొలగిస్తూ ఉన్నవి. ఇవే కాక ఆయా క్షేత్రాల్లో ఋషి ప్రతిష్ఠలైన పురాతన శైవ దేవాలయాలు కూడా ఉండటం అత్యంత విశేషంగా చెప్పుకోవచ్చు. దీనిని బట్టి అనాది నుంచి మన పూర్వీకులు శివకేశవ అభేదాన్ని ఎంత చక్కగా ప్రతిపాదించారో అర్థమవుతుంది. ఈ నవజనార్దన క్షేత్ర విశేషాలు ప్రాధాన్యత పద్మపురాణం భీమఖండం నందు ప్రస్తావించినట్లు చరిత్రకారుల కథనం. ఈ క్షేత్రాలు కృతయుగం నాటి నుండి విలసిల్లినట్లుగా తెలుస్తున్నది. వాయువ్య దిశ నుండి దక్షిణ దిశ వరకు గోదావరి తీరం వెంబడి 9 ప్రాంతాల్లో నారద మహర్షి ప్రతిష్ఠ చేసినట్లు తెలుస్తున్నది. అవి వరుసగా నేటి ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం, మాచర, కోరుమిల్లి, కోటిపల్లి గ్రామాలు. జనార్దన నామాన్ని మనం నిత్యం జపించే 24 కేశవనామాల్లో 21వ నామం. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి భూలోక సంచారానికి వచ్చి ఇక్కడి జనుల దుఃఖాలను, ఈతిబాధలను గమనించి విష్ణుమూర్తిని పరిష్కారానికై వేడుకొనగా స్థితికారకుడైన మహావిష్ణువు ఈ విధంగా తెలియచేశాడు. నవగ్రహాలలో వాయువ్య దిశ నుంచి దక్షిణ దిశకు విస్తరించియున్న రాహువు, కేతువు, శని, అంగారక గ్రహాల ప్రభావం వలన ఈ రకమైన బాధలు అనుభవిస్తున్నారని తెలిపి, గోదావరి పరీవాహక ప్రాంతంలో నా శిలామూర్తులను ప్రతిష్ఠించమని, ఆ మూర్తులను అర్చించిన మానవులకు బాధలు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లగలరని తెలుపగా, నారద మహర్షి ధవళేశ్వరం నుంచి వరుసగా నేటి మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం, మాచర, కోరుమిల్లి, కోటిపల్లి గ్రామాలలో జనార్దన స్వరూపాలను ప్రతిష్ఠించినట్లుగా పురాణ కథనం. ఈ 9 జనార్దన ఆలయాలు కూడా స్వామి విశేషమైన 9 ముద్రలలో గోచరిస్తాడని ప్రతీతి. ధవళేశ్వరంలో స్వామి బ్రహ్మచారిగా యోగి జనార్దనుడయ్యాడు. మడికిలో సుదర్శన ముద్రతోనూ, జొన్నాడలో అభయముద్రగాను, ఆలమూరులో ఉగ్రముద్రతోనూ, మండపేటలో భోగముద్రగాను, కపిలేశ్వరపురంలో పద్మాసనముద్రతోనూ, మాచరలో జ్వాలాముద్రగాను, కోరుమిల్లిలో సాధక ముద్రతోనూ, కోటిపల్లిలో సిద్ధేశ్వరుని ముద్రగాను ఈ నవక్షేత్రాలలోనూ స్వామి దర్శనమిస్తారని ప్రతీతి. Thank you.
ధవళేశ్వరం గ్రామం రాజమండ్రికి సమీపాన ఉన్నది. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన ఒక కొండపైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారు కొలువై ఉన్నారు. రాజమండ్రి రావులపాలెం ప్రధాన రహదారిలో ధవళేశ్వరం గ్రామంలోనికి ప్రవేశించిన పిదప రహదారికి కుడివైపున గోదావరి తీరమునకు వెళ్ళు మార్గం. ఈ ప్రాంతమంతా రహదారికి ఇరువైపులా పచ్చని పంట పొలాలు కనుల విందుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రకృతి సౌందర్యం కూడా భక్తులకు మోదం కూరుస్తుంది. క్షేత్రానికి వెళ్లే మార్గం మరియు ఆలయ పరిసరాలు జనావాసాలతో నిండి సందోహంగా ఉంటాయి. ఇండ్ల నిర్మాణం ఆధునికంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ పురాతన గృహాలు కూడా ఉండి వైవిధ్యభరితంగా ఉంటాయి. జనార్దన క్షేత్రానికి చేరే ముందు ఎడమ పక్కన తూర్పుముఖంగా స్వయంభూ అగస్త్యేశ్వర క్షేత్రం ఉన్నది. అగస్త్య మహర్షి గోదావరి తీరాన ప్రతిష్ఠించిన అనేక శివాలయాల్లో ఇది మొట్టమొదటి క్షేత్రం. జనార్దన స్వామి దర్శనానికి వచ్చే భక్తజనులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఈ ఆలయం విరాజమానమైంది. త్రిమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. అగస్తేశ్వర ఆలయానికి కుడివైపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయానికి చేరుటకు మెట్ల మార్గం ఉంది. మెట్ల ప్రారంభం వద్ద భక్తులకు స్వాగతం పలుకుతూ చక్కటి ముఖద్వారమున్నది. ఆ ద్వారానికి ఇరువైపులా గరుత్మంతుడు, ఆంజనేయస్వామి నమస్కార ముద్రతో మనకు దర్శనమిస్తారు. వీరికి నడుమ శంఖచక్రాలు, తిరునామం ఉన్నది. ఈ ముఖద్వారం స్పష్టమైన వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా గోచరమవుతుంది. సుమారు 75 మెట్లు ఎక్కి కొండపైకి చేరుకోగానే సర్వాంగసుందరంగా మనకు ఆలయం దర్శనమవుతుంది. ఈ క్షేత్రంలో విరాజమానమైన నవజనార్దన క్షేత్రములలో ఈ క్షేత్రం మొట్టమొదటిది. మెట్లెక్కి ఆలయాన్ని చేరగానే ఆదిశేషునిపై పవళించిన సుందరమూర్తి శ్రీ మహావిష్ణువు, వారి పాదాలచెంత త్రిలోకపావని స్వామివారి దేవేరి మనకు దర్శనమిస్తారు. వీరి నడుమ స్వామివారి నాభి కమలమునందు చతుర్ముఖ బ్రహ్మ మనకు దర్శనమిస్తారు. ఆలయ ప్రాకారమంతా తెలుపు ఎరుపు రంగులతో అలంకరించి ఉండటంతో చూడగానే ఆలయమనే స్పృహ భక్తులకు వ్యక్తమవుతుంది. ప్రధాన ఆలయానికి అభిముఖంగా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ మనం ధ్వజస్తంభం గురించి తెలుసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముని చేత మయూరధ్వజుడనే మహాదాత అయిన మహారాజు ధ్వజస్తంభంగా అవతరించి ఆ స్తంభం పైన దివ్యతో జనులకు మార్గదర్శనం చేసే వరం పొందాడు. ఉత్తరోత్తర ఆలయాలలో ఈ ధ్వజస్తంభం ప్రతిష్ట ప్రారంభమైంది. అంతేకాక దేవునికి సంబంధించిన మహోత్సవాలు జరిగే సమయంలో ధ్వజాన్ని ఆరోహణ చేసే సంప్రదాయం కలదు. తద్వారా గ్రామ ప్రజలందరికీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిసేదట. నిత్యం ధూపదీప నైవేద్యాలు నిర్వహించే ప్రతి ఆలయంలోనూ ధ్వజస్తంభం ఉండాలనేది శాస్త్ర విహితం. అర్చక స్వాములు అనుదినం అర్చామూర్తులతో పాటు ధ్వజస్తంభానికి కూడా ధూపదీప నివేదనలు చేస్తారు. మనం ఆలయ ప్రదక్షిణం చేసేటప్పుడు ఖచ్చితంగా ధ్వజస్తంభం ఆవలి నుంచి ప్రదక్షిణ చేయాలి. అంతేకాక దైవదర్శనానికి ముందు ధ్వజస్తంభానికి ప్రణామం చేయడం విధి. అవకాశముంటే
సాష్టాంగ ప్రణామం చేయడం ఉత్తమం. ధ్వజస్తంభం సమీపాన తులసికోట ఉన్నది. ధ్వజస్తంభం విష్ణు స్వరూపం కావున లక్ష్మీస్వరూపమైన తులసి చెంతనే ఉండటం గొప్ప విశిష్టత సంతరించుకున్నది. ఆలయ గోపురంపై సప్త ఋషుల విగ్రహాలు, లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రుల మూర్తులు మనకు దర్శనమిస్తాయి. లోక కళ్యాణార్థం అనేక సమయాలలో అనేక విధాలుగా అవతారాలెత్తి ఈ భూమండలంలోని జనులను ఉద్ధరించి తరింపజేసిన సర్వకారుణ్యమూర్తి, దీనజన బాంధవుడిగా ఆ స్వామి జనార్దనునిగా వెలిసిన గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం. ఈ గ్రామంతో కలిపి గోదావరి తీరం వెంబడే 9 ప్రాంతాలలో స్వామి కొలువైన క్షేత్రాలే నవజనార్దన క్షేత్రాలు. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి మనకు దర్శనమిస్తారు. తొలి జనార్దన క్షేత్రమైన ధవళేశ్వరంలో స్వామి యోగముద్రలో ఉంటారు. అందువలన స్వామి యోగకారకులని భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. దేవేరులతో కూడి యోగముద్రలో కొలువయున్న స్వామివారిని చూడగానే నాస్తికులకు సైతం భక్తిభావం కలగడం తథ్యం. కోరికలెన్నున్నా స్వామివారిని చూడగానే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, కానీ కోరికలు కోరాలనిపించదు. దామోదర సంకరుషణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడ అనిరుద్ధుడ కంటిమి దామోదర సంకరుషణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడ అనిరుద్ధుడ తొంటి పురుషోత్తమ దోక్ష జనార సింహమ తొంటి పురుషోత్తమ దోక్ష జనార సింహమ జంటవాయకు వచ్యుత జనార్దన తొంటి పురుషోత్తమ దోక్ష జనార సింహమ జంటవాయకు వచ్యుత జనార్దన సింహవామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి అలాగే ద్వారం పైన బంగారు వర్ణంతో దశావతారాలు, మత్తగజాలు చెక్కబడి ఉండటం భాగవతులకు కన్నుల పండుగ ఉంటుంది. ేంద్ర హరిమోహన శ్రీకృష్ణరాయ ఎక్కిటి శ్రీ వెంకటము కిందిరానాథ ముఖే ముపేంద్ర హరిమోహన శ్రీకృష్ణరాయ ఎక్కిటి శ్రీ వెంకటము కిందిరానాథ. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన జయవిజయులు లోకపాలకునికి కావలి కాస్తుంటారు. ఆలయ ముఖమండపం పైకప్పుపై ఆకాశం, నక్షత్రాలు, గ్రహకూటమి ఆహ్లాదకరమైన వర్ణాలతో చిత్రీకరించబడి మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. శ్రీవారి దివ్యమంగళ మూర్తిని చూస్తే యావత్తు లోకాలను చల్లగా కాపాడుతూ లోక కంటకులను శిక్షించే విభుడే అనే కథ అనిపిస్తూ ఉంటుంది. వారికి ఇరువైపులా లోకమాతలైన దేవేరులు ఇరువురు సిగ్గులొలుకుతూ స్మితవదనంతో సాలంకృతులై మనకు దర్శనమిస్తారు. తల్లులం మేమున్నాం కదా, మీ తండ్రికి మీ విషయం విన్నవిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి మనకు అభయమిస్తున్నట్లుంటారు. ప్రథమంలో ఈ ధవళేశ్వరంలో స్వామి యోగి జనార్దనుడిగా ప్రసిద్ధి. బ్రహ్మచారి అయిన స్వామికి అర్చన చెయ్యాలనే నియమం ఉండేది. ఉగ్రరూపుడైన యోగి జనార్దనుణ్ణి శాంతింపజేయాలనే తలంపుతో అమ్మవారు శ్రీ మహాలక్ష్మిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది.
ఆలయం వెలుపలికి రాగానే ఎడమ పక్క గోడకు ఒక గుహ నుండి సొరంగ మార్గం ఉంటుంది. కృతయుగంలో నారద మహర్షి ఈ సొరంగ మార్గం గుండా గంగాతీరానికి చేరి అక్కడి నుండి గంగాజలాన్ని తీసుకుని వచ్చి జనార్దన స్వామివారిని అభిషేకించేవారని కథనం. ఇప్పుడు ఆ సొరంగ మార్గం మూతపడి గుహ మాత్రమే మిగిలింది. పూర్వం ఈ సొరంగంలో నారదుల వారు తపస్సు చేసుకునేవారని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ గుహలో సంతానగోపాల స్వామి ప్రతిష్ట జరిగింది. జనార్దన స్వామివారితో పాటుగా నిత్యం సంతానగోపాల స్వామివారు కూడా పూజలందుకుంటూ ఉంటారు. అంతేకాక అనేక మంది దంపతులు ఈ సంతానగోపాల స్వామివారిని అర్చించి ఆ స్వామివారి అనుగ్రహంతో సంతానం పొందినట్లు ప్రతీతి. రామేశ్వరం నుండి అయోధ్య వెళ్లేదారిలో శ్రీరామునికి హనుమంతుడు ఈ ధవలగిరిలో వెలిసిన ఈశ్వరుణ్ణి దర్శింపజేస్తాడు. దానికి గుర్తుగా శ్రీరాముని పాదాలు గల 6 అడుగుల దీర్ఘ చతురస్రాకారంలో గల శిలాప్రతిమను కొండపై దర్శిస్తాం. ఇదే ప్రాంగణంలో క్షేత్రపాలకులైన ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. ప్రతినిత్యం స్వామివారికి కూడా పూజాదికాలు జరుగుతున్నవి. పూర్వం ఆంజనేయ స్వామివారి మూర్తి గోదావరి నదీ తీరాన ఉండేదట. తరచుగా నదికి వచ్చే వరదల వల్ల మూర్తి దెబ్బతినడమే కాక భక్తుల దర్శనానికి కూడా ఇబ్బంది కలుగుతుండటం వల్ల స్వామివారిని తీరాన్నుండి తొలగించి కొండపైన ఆలయ ప్రాంగణంలో పునః ప్రతిష్ఠ చేసినట్లు తెలుస్తున్నది. ఆలయ ప్రాకారానికి ఆవలు వైపు మనకు ఒక అశ్వత్థ వృక్షం కనిపిస్తూ ఉంటుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి 5 మొక్కలు నాటగా చివరికి ఒక చెట్టు మిగిలినట్లుగా చెప్తారు. ఇక ఇక్కడ గోదావరి తీరం కూడా అతి ప్రసిద్ధమైనది. ఈ తీర్థంలో శ్రీరామచంద్రులు వారు అనుష్ఠానం చేసుకున్నట్లుగా చెబుతారు. అందుకే ఈ తీర్థాన్ని రామపాదాల రేవుగా పిలుస్తారు. పురావస్తు శాఖ వారి పరిశోధనల ప్రకారం ఈ ధవళగిరి, ఇక్కడి రావి చెట్టు మూలం, జనార్దనమూర్తి, దిగువన ఉన్న అగస్తేశ్వర ప్రతిష్ఠిత శివలింగం కూడా అత్యంత పురాతనమైనవని, వేల ఏళ్ల నాటివని రుజువైనది. జాతకరీత్యా చూసినట్లయితే లగ్నపరమైన దోషాలు ఉన్నవారు ఈ క్షేత్రంలోని యోగజనార్దన స్వామివారిని దర్శించుకుని అర్చనాదులు నిర్వర్తించినట్లయితే వారి ఇబ్బందులు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారు. మూర్తిరీత్యా కూడా స్వామి యోగముద్రలో ఉన్నందువల్ల ఉపాసకులకు, అనుష్ఠాన పరులకు జ్ఞానప్రాప్తి, లౌకికులకు, గృహస్థులకు శుభయోగ ప్రాప్తి సిద్ధిస్తాయని జనుల విశ్వాసం. చూశారు కదండి, నవజనార్దన క్షేత్రాల్లో మొదటి క్షేత్రమైన ధవలేశ్వరంలో వెలసిన శ్రీ జనార్దన స్వామివారి ఆలయ విశేషాలను, మరొక జనార్దన స్వామి క్షేత్ర విశేషాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఓం నమో వెంకటేశాయ.